ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పీడీఎఫ్ తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను తెలుగుదేశం మద్దతుదారులను కోరారు. పీడీఎఫ్ అభ్యర్థులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని సూచించారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైఎస్ఆర్ సిపి గెలవకూడదన్నారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతన మంచిలో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో చైతన్యతతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు పట్టభద్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలు బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచెల శ్రీకాంత్, భూమిరెడ్డి వేమగోపాల్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పగ్గాలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అనేక సవాళ్లను అధిగమించిందన్నారు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. నాడు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనూ దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశామని చంద్రబాబు గుర్తు చేశారు. నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డిఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలని పిలుపునిచ్చారు. నాడు విభజన కష్టాలు ఉన్న ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చామని ఉద్యోగులకు తెలిపారు.